ప్రపంచం మొత్తం భూభాగంలో భారతదేశ భూభాగ శాతం ఎంత? 2.4%. భారతదేశానికి ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులేవి? కారకోరం పర్వతాలు. భారతదేశ దక్షిణ సరిహద్దు అయిన ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది? అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్లో. భారతదేశ తూర్పు పడమర సరిహద్దుల మధ్య దూరం ఎంత? 2,933 కిలోమీటర్లు. ఏ తీర ప్రాంతాన్ని కంకోణ తీరం అని పిలుస్తారు? మహారాష్ట్ర, గోవా. భారతదేశ మొత్తం తీరరేఖ పొడవు ఎంత? 7,516 కిలోమీటర్లు. దేశంలో ఎన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి? 17 రాష్ట్రాలు. వింధ్య పర్వతాలకు తూర్పున కైమూర్ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అయితే సాత్పురా పర్వతాలకు తూర్పున ఏ పర్వతాలు విస్తరించి ఉన్నాయి? మైకాల్ పర్వతాలు. భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దును ఏమని పిలుస్తారు? రాట్క్లిఫ్ రేఖ. అండమాన్ దీవులకు నికోబార్ దీవులకు మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది? 10 డిగ్రీల ఛానల్. భారత్ మయన్మార్ దేశాలను వేరు చేస్తున్న పర్వతాలు ఏవి? పూర్వాంచల్ పర్వతాలు. పాకిస్తాన్ దేశంలో అత్యంత పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. భారతదేశ ప్రామాణిక రేఖాంశమైన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రపంచ ప్రామాణిక రేఖాంశమైన గ్రీనిచ్ రేఖాంశానికి ఎంత కాల వ్యత్యాసం ఉంది? 5.5 గంటలు ముందుగా. దేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? గుజరాత్. అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది? అండమాన్ నికోబార్ దీవులు. దేశంలో అత్యల్ప విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది? గోవా. హిమాలయ పర్వతాల ఉద్భవం ప్రారంభమైన కాలం ఏది? టెర్షియరీ. భారతదేశంలో విస్తరించి ఉన్న హిమాలయాలలో ఎత్తైన శిఖరం ఏది? కాంచనగంగ. హిమాద్రి హిమాలయాలు ప్రధానంగా ఏ రకమైన శిలలతో ఏర్పడి ఉన్నాయి? గ్రానైట్, సిస్ట్, నీస్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉంది? హిమాద్రి, ఫిర్ పంజాల్. పండ్ల తోటలకి శృంగాకార అడవులకి ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్వత ప్రాంతం ఏది? హిమాచల్ శ్రేణి. హిమాలయ పర్వత పాదాలు అని వేటిని అంటారు? శివాలిక్ కొండలను. శివాలిక్ కొండలను ఖండించుకుంటూ ప్రవహించే చిన్న చిన్న ప్రవాహాలను ఏమని పిలుస్తారు? బోస్. దేశంలో ప్రసిద్ధి చెందిన సియాచిన్ హిమానీ నదం ఏ పర్వతాలలో విస్తరించి ఉంది? కారకోరం పర్వతాలలో. నాధుల జిలప్ల కనుమలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? సిక్కిం. ధవళాధర్ శ్రేణులు ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. గుల్మార్గ్, పహల్గావ్ వేసవి విడిది కేంద్రాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్. శివాలిక్ కొండలకు ఉన్న వివిధ పేర్లు ఏవి? జమ్మూ కొండలు, దాగ్ కొండలు, డాఫ్లా కొండలు, అభోర్ కొండలు, డాఫ్లా కొండలు, దుదువా కొండలు. ఉత్తర మైదానాల్లోని కొత్త ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? ఖాదర్. రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో కార్బోనేట్ లవణాలతో కూడిన చౌడు నేలలను ఏమని పిలుస్తారు? రే లేదా కల్లార్. ఉత్తర భారతదేశంలో 2 నదుల మధ్య విస్తరించి ఉన్న మైదాన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? దోబ్. దేశంలో అత్యధిక జనసాంద్రత కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం ఏది? ఉత్తర మైదానం. దేశంలో అత్యంత పురాతనమైన భూస్వరూపం ఏది? దక్కన్ పీఠభూమి ప్రాంతం. దక్కన్ పీఠభూమిలోని వాయువ్య ప్రాంతంలో విస్తరించి ఉన్న నేలలు ఏవి? నల్లరేగడి నేలలు. రూఫ్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఛోటా నాగ్పూర్ పీఠభూమి. పాత ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు?
బంగర్ నేలలు ఉత్తర మైదానాలలో ఎల్లప్పుడూ తడిగా ఉండే నేలలను ఏమని పిలుస్తారు బాబర్ నేలలు ద్వీపకల్ప భారతదేశం ఏ మహాయుగానికి చెందింది కార్బోని ఫెర్రస్ దామోదర్ నది సువర్ణరేఖ నదులు ఏ పీఠభూమి ద్వారా ప్రవహిస్తున్నాయి ఛోటా నాగ్పూర్ పీఠభూమి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన కర్కట రేఖ దేశంలో ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళుతుంది 8 రాష్ట్రాల మీదుగా చిలుక సరస్సులో విస్తరించి ఉన్న దీవి ఏది ఫియర్ కుడ్ దేశంలో ప్రవాళ భిత్తికలతో ఏర్పడిన దీవులు ఏవి లక్షదీవులు ముంబై పూణే నగరాలను కలుపుతున్న కనుమ ఏది భోర్ఘాట్ కనుమ పంజాబ్ హిమాలయాలు కుమయన్ హిమాలయాల మధ్య ప్రవహిస్తున్న నది ఏది సట్లేజ్ నది తూర్పు కనుమలలోకెల్లా ఎత్తైన పర్వత శిఖరం ఏది మహేంద్రగిరి ఏ రాష్ట్ర తీర ప్రాంతాన్ని కోరమాండల్ తీరం అంటారు తమిళనాడు తీరం లాగూన్లకు ప్రసిద్ధి చెందిన తీర ప్రాంతం ఏది మల్బార్ తీరం తమిళనాడు కేరళ రాష్ట్రాలను కలుపుతున్న కనుమ ఏది ఫాల్ఘాట్ కనుమ సహ్యాద్రి పర్వతాలు అని వేటిని పిలుస్తారు పశ్చిమ కనుమలు పశ్చిమ కనుమల్లో విస్తరించి ఉన్న ప్రధాన కనుమలు ఏవి ఫాల్ఘాట్ కనుమ భోర్ఘాట్ కనుమ థాల్ఘాట్ కనుమ దేశంలో విస్తరించి ఉన్న అతి పురాతన పర్వతాలు ఏవి ఆరావళి పర్వతాలు హిమాద్రి హిమాలయాలు ప్రధానంగా ఏ రకమైన శిలలతో ఏర్పడి ఉన్నాయి గ్రానైట్ సిస్ట్ నీస్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉంది హిమాద్రి ఫిర్ పంజాల్ పండ్ల తోటలకి శృంగాకార అడవులకి ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్వత ప్రాంతం ఏది హిమాచల్ శ్రేణి హిమాలయ పర్వత పాదాలు అని వేటిని అంటారు శివాలిక్ కొండలను శివాలిక్ కొండలను ఖండించుకుంటూ ప్రవహించే చిన్న చిన్న ప్రవాహాలను ఏమని పిలుస్తారు బోస్ దేశంలో ప్రసిద్ధి చెందిన సియాచిన్ హిమానీ నదం ఏ పర్వతాలలో విస్తరించి ఉంది కారకోరం పర్వతాలలో నాదుల జిలప్ల కనుమలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి సిక్కిం ధవళాధర్ శ్రేణులు ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ గుల్మార్గ్ పహల్గావ్ వేసవి విడిది కేంద్రాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ శివాలిక్ కొండలకు ఉన్న వివిధ పేర్లు ఏవి జమ్మూ కొండలు దాగ్ కొండలు డాఫ్లా కొండలు అభోర్ కొండలు డాఫ్లా కొండలు దుదువా కొండలు ఉత్తర మైదానాల్లోని కొత్త ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు ఖాదర్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో కార్బోనేట్ లవణాలతో కూడిన చౌడు నేలలను ఏమని పిలుస్తారు రే లేదా కల్లార్ ఉత్తర భారతదేశంలో రెండు నదుల మధ్య విస్తరించి ఉన్న మైదాన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు దోబ్ దేశంలో అత్యధిక జనసాంద్రత కేంద్రీకృతమై ఉన్న ప్రాంతం ఏది ఉత్తర మైదానం దేశంలో అత్యంత పురాతనమైన భూస్వరూపం ఏది దక్కన్ పీఠభూమి ప్రాంతం దక్కన్ పీఠభూమిలోని వాయువ్య ప్రాంతంలో విస్తరించి ఉన్న నేలలు ఏవి నల్లరేగడి నేలలు రూఫ్ ఆఫ్ ఇండియా అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ఛోటా నాగ్పూర్ పీఠభూమి పాత ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు బంగర్ నేలలు ఉత్తర మైదానాలలో ఎల్లప్పుడూ తడిగా ఉండే నేలలను ఏమని పిలుస్తారు బాబర్ నేలలు ద్వీపకల్ప భారతదేశం ఏ మహాయుగానికి చెందింది కార్బోని ఫెర్రస్ దామోదర్ నది సువర్ణరేఖ నదులు ఏ పీఠభూమి ద్వారా ప్రవహిస్తున్నాయి ఛోటా నాగ్పూర్ పీఠభూమి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన కర్కట రేఖ దేశంలో ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళుతుంది 8 రాష్ట్రాల మీదుగా చిలుక సరస్సులో విస్తరించి ఉన్న దీవి ఏది ఫియర్ కుడ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.